Hi students, welcome to ABN PRR College of Science online classes. This video is for second year fourth semester BSc Computer Science students. Paper 5, Operating Systems, Unit 1, Topic, Functions of Operating Systems. Operating systems yokka functions ni ippudu manam ee video lo discuss cheskundam. Ippudu manam ऑपरेटिंग सिस्टम या फंक्शंस एंटो चूदा अभी फर्स्ट दी मेमोरी मैनेजमेंट रेंडो दी प्रोसेसर मैनेजमेंट लेदा शेड्यूलिंग थर्ड दी डिवाइस मैनेजमेंट फोर्थ दी फाइल मैनेजमेंट फिफ्थ दी स्टोरेज मैनेजमेंट सिक्स्थ दी सिक्योरिटी सेवेंथ दी कंट्रोल ओवर सिस्टम परफॉर्मेंस एइथ दी जॉब अकाउंटिंग 9th the coordination between other software and users. Last the error detection. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ కి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్. ఇప్పుడు ఒక్కొక్క ఫంక్షన్ గురించి మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ ది మెమరీ మేనేజ్మెంట్. దీన్నే మెయిన్ మెమరీ లేదా ప్రైమరీ మెమరీ యొక్క మేనేజ్మెంట్ అని అంటాం. ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అది మెయిన్ మెమరీలో ఉండాలి. ఎందుకంటే మెయిన్ మెమరీలో ఉన్న వాటినే సిపియు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటుంది. ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయింది అంటే మెయిన్ మెమరీలో దాని స్పేస్ రిలీజ్ అయ్యి ఆ స్పేస్లో మనం వేరే ప్రోగ్రామ్ని స్టోర్ చేసుకోవడానికి మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అక్కడ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటే వాటిని మేనేజ్ చేయడానికి మనం ఈ మెమరీ మేనేజ్మెంట్ అనేదాన్ని ఉపయోగించుకుంటాం. దీన్ని ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ దీన్ని ఎలా మేనేజ్ చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్ మెమరీని ఎవరికి అలొకేట్ చేయాలి లేదా ఎవరికి డీఅలొకేట్ చేయాలి అనేది చూసుకుంటుంది. అంటే కొత్త ప్రోగ్రామ్కి మెమరీలో స్పేస్ ఇవ్వటం, అలాగే ఎగ్జిక్యూట్ అయిన ప్రోగ్రామ్ని మెమరీ నుంచి తీసేసి ఇంకొక చోట అంటే సెకండరీ స్టోరేజ్లో స్టోర్ చేసి వేరే ప్రోగ్రామ్కి ఆ స్పేస్ని ఇవ్వటం, అంటే అలొకేషన్ అండ్ డీఅలొకేషన్ ఆఫ్ మెమరీ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది. నెక్స్ట్, ఆపరేటింగ్ సిస్టమ్ ప్రైమరీ మెమరీ యొక్క రికార్డ్ని మెయింటైన్ చేస్తుంది. అంటే మెమరీ ఎవరు యూజ్ చేశారు, ఎంతసేపు యూజ్ చేశారు, ఎలా యూజ్ చేశారు అనేది ఒక రికార్డ్ అనే దాన్ని అది మెయింటైన్ చేస్తుంది. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ మల్టిపుల్ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు మెమరీని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డిస్ట్రిబ్యూట్ చేయటం అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాటికి ఆ మెమరీని డివైడ్ చేసి ఇస్తుంది. అలాగే మల్టిపుల్ ప్రోగ్రామింగ్ జరిగేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏ ప్రాసెస్కి ఏ మెమరీ కావాలో అలాగే ఎంత కావాలో కూడా అదే సెలెక్ట్ చేసి అలొకేట్ చేస్తుంది. ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీని మేనేజ్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీని ఇలా మేనేజ్ చేయటం వల్ల మనం సిస్టమ్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి ప్రాసెస్ మేనేజ్మెంట్ ఆర్ షెడ్యూలింగ్. ఏ సాఫ్ట్వేర్ అయితే కంప్యూటర్ యొక్క బ్యాక్గ్రౌండ్లో లేదా ఫ్రంట్ ఎండ్లో రన్ అవుతూ ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఒక ప్రోగ్రామ్ని ఆపరేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయటాన్నే ప్రాసెస్ మేనేజ్మెంట్ అని అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసర్ని ఎలా మేనేజ్ చేస్తుందంటే ఫస్ట్ అది ప్రాసెసర్ అలాగే ప్రాసెసర్ యొక్క స్టేటస్ని చెక్ చేస్తుంది. అంటే ప్రాసెసర్ ఐడిల్గా ఉందా, అలాగే ప్రాసెసర్ ఎగ్జిక్యూషన్కి ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉందా అనేది చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ జాబ్ని అలాగే ప్రాసెసర్ని రెండింటిని కూడా అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ప్రాసెసర్ని అది సెలెక్ట్ చేసిన జాబ్ అంటే ప్రాసెస్కి అలొకేట్ చేస్తుంది. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాసెసర్ని డీఅలొకేట్ చేసేస్తుంది. ఒకవేళ ఒకటి అంతకంటే ఎక్కువ ప్రాసెస్ సిస్టంలో రన్ అవుతూ ఉంటే ఏ ప్రాసెస్కి సిపియుని ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆపరేటింగ్ సిస్టమే డిసైడ్ చేస్తుంది. అందుకే దీన్ని సిపియు షెడ్యూలింగ్ అని కూడా అంటారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తుందంటే ప్రాసెస్కి
ప్రాసెసర్ ని అలోకేట్ చేయటం లేదా డిఅలోకేట్ చేయటం, అలాగే సిపియు యొక్క స్టేటస్ ని ఎప్పుడు రికార్డ్ చేసుకుంటూ ఉండటం. ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసర్ ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి డివైస్ మేనేజ్మెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ డ్రైవర్స్ ద్వారా కనెక్ట్ చేసిన డివైసెస్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, అంటే ఎలా యూజ్ చేసుకోవాలని చూస్తూ ఉంటుంది కనెక్ట్ అయిన డివైసెస్ని. ప్రాసెసింగ్ జరిగేటప్పుడు ప్రాసెస్కి డివైస్ యొక్క అవసరం అనేది ఉంటుంది. అవసరమైన డివైస్ని ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది, అంటే ఏ డివైస్ ఏ ప్రాసెసర్కి ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆపరేటింగ్ సిస్టమే చూసుకుంటూ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ డివైస్ మేనేజ్మెంట్ ఎలా చేస్తుందంటే, డిఫరెంట్ ప్రాసెసర్స్కి డివైసెస్ని అలోకేట్ చేయటం, అలాగే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డివైసెస్ని డిఅలోకేట్ చేయటం చేస్తూ ఉంటుంది. డివైసెస్ యొక్క రికార్డ్ని ట్రాక్ చేసుకుంటూ ఉంటుంది, అంటే ఏ డివైస్ ఏ ప్రాసెస్ యూజ్ చేస్తుంది లేదా ఏ ప్రాసెస్ యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి, ఇలా మొత్తం ఒక రికార్డ్ అనే దాన్ని అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాగే ఏ డివైస్ ఏ ప్రాసెస్కి ఎంతసేపు ఇవ్వాలి, ఏం చేయాలి అనేది కూడా ఆపరేటింగ్ సిస్టమే డిసైడ్ చేస్తుంది. ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ డివైసెస్ని మేనేజ్ చేస్తుంది. ఇలా మేనేజ్ చేయటం వల్ల మనం కంప్యూటర్ని యూజ్ చేసుకునేటప్పుడు మనకు అవసరమైనప్పుడు మనకు ఆ పర్టికులర్ డివైస్ అనేది ఆపరేటింగ్ సిస్టమే డైరెక్ట్గా మనకి అలోకేట్ చేస్తుంది. ఇది ఒక ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి ఫైల్ మేనేజ్మెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ రిసోర్స్ని అలోకేట్ మరియు డిఅలోకేట్ చేస్తూ మేనేజ్ చేస్తుంది. రిసోర్స్ అంటే ఇక్కడ తెలుసు మనకి సిపియు, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్, వీటన్నిటినీ కూడా మనం ఆపరేటింగ్ సిస్టంలో రిసోర్సెస్ అని చెప్పేసి అనుకుంటాం. వాటిని ఆపరేటింగ్ సిస్టమ్ అలొకేషన్ డిఅలొకేట్ చేసుకుంటూ మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఓఎస్ ఏ ప్రాసెస్కి ఏ ఫైల్ ఎంతసేపు కావాలో స్పెసిఫై చేస్తూ ఉంటుంది, అలాగే దాని యొక్క లొకేషన్ని, స్టేటస్ని, యూసేజ్ని, ఇలా అన్నింటి యొక్క ఇన్ఫర్మేషన్ని కూడా అది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా రిసోర్సెస్ యొక్క గ్రూపింగ్ని ఫైల్ సిస్టమ్స్ అని కూడా మనం అంటాం. అంటే వీటన్నిటినీ కూడా కలిపి ఒక చోట మనం రిసోర్సెస్కి సంబంధించిన వాటన్నిటిని కూడా ఒక చోట స్టోర్ చేసుకుంటే వాటన్నిటిని కూడా మనం ఫైల్ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఫైల్స్ అన్నీ కూడా సిస్టంలో డిఫరెంట్ డైరెక్టరీస్లో స్టోర్ చేయబడతాయి. ఈ స్టోర్ చేయటం ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ని ఎలా మేనేజ్ చేస్తుందో చూద్దాం. ఫైల్స్ యొక్క లొకేషన్ని అలాగే స్టేటస్ని రికార్డ్ చేసుకుంటుంది, అలాగే రిసోర్సెస్ని అలొకేట్ చేయటం, డిఅలొకేట్ చేయటం, అంటే అవసరమైన వాటికి రిసోర్సెస్ని ఇవ్వటం, అవసరం లేని వాటిని గురించి రిసోర్సెస్ని వెనక్కి తీసేసుకోవటం, అంటే డిఅలొకేట్ చేయటం అనేది చేస్తుంది. అలాగే రిసోర్సెస్ ఎవరికి ఇవ్వాలో కూడా అదే డిసైడ్ చేస్తుంది. ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ని మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ మేనేజ్మెంట్. యూజర్ స్టోరేజ్ డివైసెస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసే ప్రొసీజర్ని మనం ఏమంటాం అంటే స్టోరేజ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం. ఫైల్స్ని స్టోర్ చేయటం కానీ యాక్సెస్ చేయటం కానీ అంతా కూడా ఆపరేటింగ్ సిస్టమే చూసుకుంటూ ఉంటుంది. ఫైల్స్ని క్రియేట్ చేయటం, డైరెక్టరీని క్రియేట్ చేయటం, ఫైల్స్లో డేటాని రాయటం లేదా ఫైల్స్లో ఉన్న డేటాని మళ్ళీ మనకి తిరిగి మానిటర్స్లో చూపించటం, అలాగే ఫైల్స్లో డైరెక్టరీస్లో ఉన్న డేటాని కాపీ చేయటం, వేరే లొకేషన్లో స్టోర్ చేయటం, ఇవన్నీ కూడా స్టోరేజ్ మేనేజ్మెంట్లోకే వస్తాయి. ఇదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమే చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ స్టోరేజ్ మేనేజ్మెంట్ని ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాం. డేటా స్టోరేజ్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పెర్ఫార్మెన్సెస్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అంటే ఎవరికి రిసోర్స్ని అలొకేట్ చేయాలి, ఎవరికి రిసోర్స్ అలొకేట్ చేయకూడదు, అంటే ఏ స్టోరేజ్ డివైస్ ఎవరో ఏం స్టోర్ చేయాలి అనేది మొత్తం అంతా కూడా ఆపరేటింగ్ సిస్టమే చూసుకుంటూ ఉంటుంది. అన్ని స్టోరేజ్ డివైసెస్ని కూడా ఎప్పుడు ఆప్టిమైజేషన్ చేస్తూ ఉంటుంది. ఆప్టిమైజేషన్ అంటే ఎక్కువ లోడ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు దాన్ని ఖాళీ చేసుకుంటూ వస్తుంది. అలాగే ఉన్న హార్డ్వేర్లోనే ఎక్కువ డేటాని స్టోర్ చేసేలాగా, అలాగే డేటా రిట్రీవల్ ప్రాసెస్, అంటే మనం స్టోర్ చేసిన డేటాని మళ్ళీ తిరిగి చూసుకునే ప్రాసెస్ స్పీడ్ అయ్యేలాగా చూడటం, డేటా లాస్ అవ్వకుండా కాపాడటం, ఇలా మొత్తం అన్నీ కూడా
ఆపరేటింగ్ సిస్టమే చూసుకుంటుంది. ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ స్టోరేజ్ని మేనేజ్ చేస్తుంది. అంటే మనకు సంబంధించిన ఫైల్స్, మనం స్టోర్ చేసుకునే ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కరెక్ట్గా ఏ స్టోరేజ్ డివైస్లో ఎక్కడ ఎలా స్టోర్ చేయాలో మొత్తం అంతా కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమే చూస్తుంది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఒక ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి సెక్యూరిటీ. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఫ్రమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ యొక్క డేటాని ప్రొటెక్ట్ చేయడానికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇస్తుంది, అలాగే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ లేకుండా చూసుకుంటుంది. అంటే ఎవరు కూడా ఆ పర్టికులర్ డేటా, యూజర్ స్టోర్ చేసుకున్న డేటాని యాక్సెస్ చేసుకోకుండా ఒక పాస్వర్డ్ని ఇచ్చి దాని ద్వారా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఎవరికైతే అది తెలుస్తుందో వాళ్ళు మాత్రమే డేటాను యాక్సెస్ చేసేలా చూసుకుంటుంది. ఒకవేళ ఎక్స్టర్నల్గా ఎటువంటి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అయినా ఉంటే కనుక, అంటే బయట నుంచి అంటే వేరే సిస్టమ్స్ నుంచి ఏదైనా మనకి థ్రెడ్స్ లాంటివి ఏమైనా వస్తే దానికి మాత్రం మనం ఏం చేయాలంటే మాల్వేర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా మాల్వేర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల ఆపరేటింగ్ సిస్టము ఒకవేళ ఎక్స్టర్నల్గా మనకి ఏమైనా థ్రెడ్స్ వస్తే ఆ థ్రెడ్స్ అన్నింటినీ కూడా మెసేజెస్ రూపంలో చెప్పి మనకి ఆ థ్రెడ్ నుంచి సిస్టమ్ని, సిస్టంలో ఉన్న డేటాని అది కాపాడుతూ ఉంటుంది. ఈ విధంగా సెక్యూరిటీ అనేది ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అయిన ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి కంట్రోల్ ఓవర్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. సిస్టమ్ పెర్ఫార్మెన్స్ మీద కంప్లీట్ కంట్రోల్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కంప్లీట్ సిస్టమ్ యొక్క సెటప్ని మానిటర్ చేస్తూ ఉంటుంది, అంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే సర్వీస్ రిక్వెస్ట్ మరియు దానికి తిరిగి వచ్చే సిస్టమ్ రెస్పాన్స్ని రికార్డ్ చేస్తుంది. అంటే మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్కి సంబంధించి రెస్పాన్స్, అంటే సిస్టమ్ నుంచి మనకి తిరిగి వచ్చే రెస్పాన్స్ని అది రికార్డ్ చేసుకుంది. అంటే మనం ఎప్పుడు ఇచ్చాము, అది ఎంతసేపటికి తిరిగి మనకి రెస్పాండ్ అయింది అనేది మొత్తం అంతా కూడా ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తుంది. అలాగే సిస్టమ్ యొక్క కంప్లీట్ వ్యూని కూడా మానిటర్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఎక్కడ ఏ డేటా ఉంది, ఏముంది, ఏ డివైసెస్ పనిచేస్తున్నాయి, ఇలా మొత్తం అంతా కూడా అది మానిటర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా మానిటర్ చేయటం వల్ల ట్రబుల్ షూటింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మొత్తం కంప్లీట్ రికార్డ్ అంతా ఉంటుంది కాబట్టి దేనివల్ల వచ్చింది అనేది మనకి తెలుస్తుంది. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం అది రికార్డ్ చేసి పెట్టుకోవటం వల్ల మనం దాని నుంచి మన సిస్టమ్ని ఇంకా బాగా అమలు అటువంటివి రాకుండా సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యేలాగా మనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఒక ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి జాబ్ అకౌంటింగ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు కూడా రిసోర్సెస్ ఏ టాస్క్కి ఎంత టైం యూజ్ చేశారు అనే ఒక ట్రాక్ని అది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఎవరు ఏ డివైసెస్ని యూజ్ చేశారు, ఎంతసేపు యూజ్ చేశారు, ఎలా ఎక్కడ దాన్ని స్టోర్ చేశారు, ఇవన్నీ కూడా ఒక రికార్డ్ అనేది అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏ రిసోర్స్ని ఏ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేశారు లేదా యూజర్ యూజ్ చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకుంటుంది. ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జాబ్ అకౌంటింగ్ని కూడా చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి కోఆర్డినేషన్ బిట్వీన్ అదర్ సాఫ్ట్వేర్స్ అండ్ యూజర్స్. అంటే వేరే సాఫ్ట్వేర్స్కి, యూజర్స్కి మధ్యలో కూడా కోఆర్డినేషన్ని బిల్డప్ చేస్తుంది. ఎలా అంటే మనం డిఫరెంట్ సాఫ్ట్వేర్స్లో డిఫరెంట్ ఇంటర్ప్రిటర్స్ని, కంపైలర్స్ని, అసెంబ్లర్స్ని, ఇంకా వేరే సాఫ్ట్వేర్స్ని ఇలా యూజ్ చేసే వాళ్ళందరి మధ్యన కూడా ఒక కోఆర్డినేషన్ వచ్చేలాగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే నాట్ ఓన్లీ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్ బట్ ఆల్సో బిట్వీన్ అదర్ సాఫ్ట్వేర్స్ ఆల్సో అది ఒక కోఆర్డినేషన్ని ఇచ్చేలాగా. అంటే యూజర్ ఏం అడుగుతున్నాడు, ఆ సాఫ్ట్వేర్ నుంచి మళ్ళీ తిరిగి యూజర్ ఏమి తీసుకోవాలనుకుంటున్నాడు, అవన్నీ కూడా అది మెయింటైన్ చేస్తుంది, కోఆర్డినేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇది కూడా ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఒక ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి ఎర్రర్ డిటెక్షన్. ఈ ఎర్రర్స్ అనేవి ఆపరేటింగ్ సిస్టంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా రావచ్చు. ఈ ఎర్రర్స్ అనేవి సిపియులో రావచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్లో రావచ్చు, మెమరీలో రావచ్చు, హార్డ్వేర్లో రావచ్చు, ఎక్కడైనా సరే అవి రావచ్చు. వచ్చినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఆ ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే ఏవైనా ఎర్రర్స్ వస్తే
కాన్స్టెంట్గా వస్తాయేమో అని చెప్పేసి ముందుగానే కాన్స్టెంట్ చెక్గా చేసుకుంటూ ఉంటుంది. అంటే ఒకవేళ ఈ పని చేస్తే ఎర్రర్ వస్తుందేమో, ఆ ఎర్రర్ వచ్చినప్పుడు నేను ఏం మెసేజ్ ఇవ్వాలి రాకుండా, ఇలా అది కాన్స్టెంట్గా ఆ ఎర్రర్ వచ్చే పాసిబిలిటీని చెక్ చేసుకుంటూ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఆ ఎర్రర్స్కి సంబంధించినవన్నీ కూడా యూజర్కి ఇచ్చేలాగా చూసుకుంటూ ఉంటుంది. అంటే మోస్ట్లీ ఎర్రర్స్ రాకుండానే అది ఎప్పుడు కూడా సిస్టమ్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ మరియు కన్సిస్టెంట్ కంప్యూటింగ్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ అప్రోప్రియేట్ యాక్షన్స్ని తీసుకుంటుంది. అంటే ఎక్కడ కూడా ఏది కూడా కంప్యూటింగ్ అనేది, అంటే మన కంప్యూటర్లో చేసే పని ఎక్కడ కూడా ఆగిపోకుండా అది కన్సిస్టెంట్గా అంటే కంటిన్యూటీగా జరుగుతూ ఉండటం కోసం ఏదైనా యాక్షన్స్ తీసుకోవాలి అనుకుంటే దానికి తగిన యాక్షన్స్ని అది తీసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా మనం అది ఎర్రర్స్ని డిటెక్ట్ చేసి వచ్చిన ఎర్రర్స్కి సంబంధించిన వాటిని కూడా ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా అది చూసుకుంటుంది. మ్యాక్సిమం రాకుండా ఎప్పుడు కూడా అది ఎర్రర్స్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా మనం ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నింటినీ చూసాం. ఇవన్నీ కూడా ఓఎస్కి సంబంధించిన ఫంక్షన్స్. థ్యాంక్ యూ.